అసలు ఇదంతా జరుగుతున్నా కూడా ఒక వార్తాపత్రికల్లో ఒక ఛానల్లో ఒక కథనం అయితే వినిపించింది. జగన్ గారు సపరేట్ ఫ్లైట్లో లాబీస్ట్ విజయ్ని తీసుకొచ్చి ఇక్కడ మంతనాలు జరుపుతున్నారు అని చెప్పేసి జరుగుతుంది. అంటే ఈ విజయ్ లాబీస్ట్ విజయ్ అనే ఆయన జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫ్రీ యాక్సెస్ ఉంది ఈయనకి. అసలు ఎవరు ఈ విజయ్, ఏంటి అసలు ఈయన పాత్ర ఏంటి? అది మీ నాన్న ఆ పత్రిక రాసినటువంటి ఆ రాధాకృష్ణ గారే చెప్పాలి. ఇప్పుడు ఆ విజయ్ కుమార్ మరి ఈయన మధ్యలో మీడియేటర్గా ఈయన తీసుకొని వచ్చాడో మాకు తెలియదు. ఇప్పుడు ఆయనే రాశాడు ఏమని, వస్తున్నారు స్పెషల్ ఫ్లైట్ కానీ ఏం. మరి మీరు ఆల్రెడీ గవర్నర్ గారి బంగ్లాలో సీసీ కెమెరాలు పెట్టినటువంటి చరిత్ర ఉన్న ఛానల్ కదా మీది, ఏం దూరం నుంచి ఆడా మీకు విజువల్ రాలేదా? ఎందుకు ఇలా టీవీలో మేము రిపోర్టర్లు ఏమైనా నిద్రపోతున్నారా? వేయాలి కదా నిజంగా వాళ్ళు వస్తే, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లోనే దిగాలి కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వయా విజయవాడ నుంచి తాడేపల్లి రావాలి కదా. ఎక్కడో చోటు నుంచి ఒక క్లిక్ ఎందుకు తీలా, ఆ ఫోటో ఎందుకు రాలా? నిజంగా వాళ్ళు వచ్చి కలిసి అది లాబింగ్ చేస్తే, అయినా మేము మోడీ గారితోనే లాబింగ్ చేస్తున్నామని చెప్పినాక మధ్యలో ఈ లాబీస్ట్ ఎందుకు వస్తున్నాడు? ఇదే రాశారు కదా పత్రికలో, మోడీ గారితో వెళ్ళారు, అమిత్ షా గారితో వెళ్ళారు, అయిపోయింది ఇంక దాన్ని ఏం లేదు, వాళ్ళతో మాట్లాడేశారు ఇవన్నీ కేసుల గురించే, జగన్ గారు ఢిల్లీ పోయాడు అని చెప్పి రాశారు కదా వీళ్ళందరూ. మరి రాసినప్పుడు మధ్య మధ్యలో లాబీస్ట్ ఎందుకు? అంటే ఎలాంటి కథనాలు రాస్తారంటే అసలు మరి ఎలా వస్తుంది వీళ్ళకి ఐడియాలు నాకు తెలియదు. కానీ అసలు వడ్డీ వార్చి ఎక్కడా లేనిది క్రియేట్ చేసి రాయటం, ఆయన ఎవరు జ్యోతిష్యుడు అంట, తిరుపతిలో ఇలా ఇందుకు సన్నిహిత సంబంధాలు ఎలా ఉన్నాయి, రాష్ట్రపతితో ఎట్లా, దానికి మేమే బాధ్యం సార్. రాష్ట్రపతి ఆయన ఎట్లున్నాడు ఫోటో ఎటు దిగంటే అది మేమే బాధ్యం. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఫోటో దిగుతుందా, దానికి మేమేం చేయాలి? ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారినైనా ఆ లాబీస్ట్ పిలిచి అడుగు ఎందుకు దిగారు, లేదంటే రాష్ట్రపతి గారితో ఆయన ఫోటో దిగితే వెళ్ళి నీ వేరే రాష్ట్రపతి గారితో ఎందుకు దిగావని ఆయన పిలిచి అడుగు. సో మా అసలు దానికి దీనికి ముడిపెట్టేసి అంటే ఇప్పుడు ఈ లాబీస్ట్ ఈ జ్యోతిష్యుడిగా ఉన్నటువంటి లాబీస్ట్ చెప్పేస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇది నాపేయమని చెబుతారా? అంటే ప్రభావితం చేస్తారు వీళ్ళందరూ. పిలిపించుకుంటే ఫోటోలు తీయమండి, మీరు రోడ్డు మీద నుంచి రావాలి కదా వాళ్ళు, పైనుంచి ఆకాశం నుంచి పారాషూట్లో డైరెక్ట్ ఇంట్లోకి ఏం దూరరు కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అని వాళ్ళే చెప్పారు కదా. మరి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ తాడేపల్లి గారి దగ్గర తాడేపల్లి దగ్గర కానీ ఏం ఒక ఫోటో ఎందుకు తీయలేకపోయారు? నిజంగా వస్తే దూరం నుంచి అయినా తెస్తారు కదా, ఆ కారులో ఉన్నా లేకపోయినా ఫలానా కారు అని కూడా వేస్తారు కదా. ఎందుకు వేయలేదు, ఎందుకు వేయలేదు అంటే వాళ్ళు అంటే సార్ ఇక్కడ నిప్పులైంది పొగ రాదు అన్నట్టు. ఒకవేళ నిజంగానే పిలిపించుకుంటేనే ఊహాగానం ఉంటేనే కదా సార్ పేపర్లో రాసేది. నిజంగానే ఒకవేళ రాలేదు అని అంటే ఎందుకు రాస్తారు అనుకోవచ్చు, అంటే నేను పిలవలేనా? ఇప్పుడు ఇక్కడ నిప్పు లేదు, తీసుకుని వచ్చి అగ్గి పెడితే ఇక్కడ నిప్పు అంటించాం అనుకో, నిప్పులు ఎందుకు పొగ రాదని నిప్పు వచ్చితే పొగని రాస్తారు వాళ్ళు. లేదంటే ఇప్పుడు నిప్పు వాళ్ళే తీసి ఆడేసి అదిగొండి పొగ వస్తుంది చూడండి అని చెబుతారు. అట్లాంటి పత్రికలు మా దగ్గర ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే వాళ్ళందరికి వాళ్ళే వాళ్ళు చెల్లి మీద రాస్తారు, తల్లి మీద రాస్తారు, భార్య మీద రాస్తారు, వ్యక్తిగత జీవితంలో హననం చేయడానికి లేనిపోయింది రాస్తారు. ఇదే పదేళ్లగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాసి వాళ్ళకేం బోరు కొట్టలేదో, జనాలకు మాత్రం ఏమైనా చూస్తే అసహ్యం కలుగుతూ ఉంది. ఎన్నాళ్ళు రాస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కథనాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎమ్మెల్యేలను పట్టించుకోవడానికి ఇల్లే రాస్తారు. 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది వెళ్ళిపోతే అట్టాని రాశారు. తర్వాత 151 వస్తే మళ్ళీ ఏమి ఏడబెట్టుకున్నారు తలకాయ వాళ్ళు. సో వాళ్ళు ఎలాంటి కథనాలైనా రాస్తారో, అందుకనే దాని పేరు బూతు జూత అని పెట్టాను. దాంట్లో బూతులే ఉంటాయి, అబద్ధాలు బూతులు తప్ప ఏముండవు. వాళ్ళు అలానే రాసుకోవాలండి. పాపం పండినప్పుడు ఈయన గురించి ఆ పత్రికలో రాసుకోవాల్సినటువంటి టైం వస్తే అప్పుడు అర్థమవుతాయండి.